గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీతెలి న్యూస్ అప్డేట్ చూద్దాం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఎల్లుండి ఒడిశా బెంగాల్ తీరంలో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా రాత్రి ఎన్టీఆర్ జిల్లాలో జోరు వాన కురవడంతో వరద సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు నదీ తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, థ్యాంక్ యూ వైశాలి. గత రాత్రి నుంచి కూడా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తుండటంతో మళ్ళీ విజయవాడ ప్రజలు మాత్రం భయాందోళన గురవుతారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అల్పపీడనం రావడంతో చూసుకున్నట్లయితే మాత్రం అతి నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రస్తుతం మాత్రం ఈ జిల్లాలను అయితే మాత్రం అలర్ట్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇటు అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాకి అయితే మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. మరో 8 జిల్లాలు అయితే మాత్రం అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం, భారతదేశం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఏర్పడింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అయితే మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సాయంత్రానికి కూడా వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. బంగాళం తీరం వైపు కూడా కదిలే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏపీ మీదుగా కొనసాగుతున్న ఈ ఋతుపవన ధోరణి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా భయాందోళన గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత వారం రోజులు కురిసిన వర్షాలకైతే మాత్రం విజయవాడ అతలకొతలైందని చెప్పుకోవచ్చు. ఇటు ఇప్పటికే ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ నుంచి వస్తున్న వరదకైతే మాత్రం ఇటు ప్రకాశం బ్యారేజ్ కి పెద్ద ఎత్తున వరద చేరుకున్న పరిస్థితి ఉంది. ఇటు చూసుకున్నట్లయితే ఖమ్మం దిగువ భాగంటువంటి వచ్చవాయి మండలం, పెనుగంచుప్రోలు మండలం, నందిగామ, అటవిటంగా చూసుకొంచారు. ఈ ప్రవాహం ఉన్నటువంటి నది, కృష్ణా నది ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే మాత్రం ఇప్పటికే ఎక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం ఈ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బుడమేరు పరిస్థితి ఏంటి ప్రస్తుతం? రైట్ రోడ్, దీనిపై కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బుడమేరుకి అయితే మాత్రం ప్రమాదంగా చూసుకున్నది మాత్రం బుడమలేరు కట్టను అయితే అధికారులు పూర్తి చేసిన పరిస్థితి. అంటే నిన్నటి వరకు ఉన్న వరదని విజయవాడలోకి రానికుండా అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం అడ్డుకట్ట వేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికి మరి పెద్ద ఎత్తున వరద వస్తుంది. పక్కన వరద వస్తున్నప్పుడు కూడా అక్కడ సహాయ చర్యలు అయితే మాత్రం రాత్రి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయినా కూడా నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఒక విధంగా అయితే మాత్రం అక్కడ జరుగుతున్న పనులకి అయితే ఆటంకం కుదిరినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా, మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉండి పనులు సమీక్షిస్తూ కూడా పనులు కూడా వర్షాను సైతం లెక్క చేయకుండా మాత్రం అయితే పనులు సాగిస్తున్న పరిస్థితి. పక్క నుంచి ఖమ్మం నుంచి వస్తున్న వరదతో మళ్ళీ ఈ ఇప్పుడు వేసిన గండి కూడా ముప్పు ఉన్న అవకాశం ఉండటంతో కూడా మళ్ళీ దానిపై కూడా పనులు అయితే మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా నిన్న నారా లోకేష్ కూడా ఆ ఘటన స్థలానికి చేరుకొని కూడా జరుగుతున్న పనులు కూడా సమీక్ష పరిస్థితి సమీక్షించారు. ఖర్చును కూడా అంచనా వేయొద్దు, మీరు ఖర్చు ఎంతైనా భరిస్తాము, కానీ ఆ ముప్ప ప్రాంతాన్ని అరికట్టాలి అనేది ధ్యేయంగా అయితే మాత్రం ఇటు ఆంధ్ర ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న అక్కడ జరిగిన పనులు కూడా నారా లోకేష్ పరిశీలిస్తూ పనులు కూడా ముందుకు సాగాలి, ఎంత వరదలు వస్తున్నప్పటికి కూడా పనులు మాత్రం ఆపకుండా పనులు చేస్తూనే ఉండాలి, పూర్తిగా ఇక్కడ దీన్ని మన కట్టను కూడా పూర్తిగా నిర్మించాలి అంటూనే ఇక్కడ నారా లోకేష్ కూడా తీవ్రం చేసిన పరిస్థితి ఉన్నప్పుడు ఉంది. కానీ వరదలు మాత్రం ఈ రోజు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి కట్ట స్టామినంగా ఎంత ఉందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు పులిచింతల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద అయితే మాత్రం ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటుంది. మరోపక్క చూసుకుంటే మాత్రం ఇటు ఖమ్మం నుంచి కూడా వరద పెద్ద ఎత్తున చేరుకుంటుంది. అంటే మళ్ళీ వైరాగ్ కట్టలేరు నుంచి కూడా వరద పెద్ద ఎత్తున చేరుకుంటుంది. సుమారు ఈ రోజు సాయంత్రానికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల కూడా 3 లక్షల పైగా క్యూసెక్ల నీరు వరద కూడా కృష్ణ ప్రకాశం బ్యారేజ్ చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే ఇస్తుంది. ఇప్పటికే ఏదైతే పులిచింతల బ్యారేజ్ నుంచి ఉన్న గేట్ల నుంచి కూడా సుమారు ఇప్పటికే 8 గేట్ల మేర కూడా ఎత్తి వరద నీరు కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ఎగువ నుంచి వస్తున్న వరద కూడా ప్రకాశం బ్యారేజ్ వైపే పెద్ద ఎత్తున చేరుకుంటుంది. దీంతో కూడా ఇటువైపు వస్తున్న వరద అయితే ఉంది, ఇక్కడ ఇబ్బంది ఉన్నటువంటి బుడమలేరు కూడా పెద్ద ఎత్తున అయితే వరద చేరుకుంటుంది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఈ కట్ట పరిస్థితి ఎలా ఏంటి అనేది కూడా అధికారులు అయితే అంచనాలు వేసి దానికి కావాల్సిన సహాయ చర్యలు కూడా అధికారులు ముందస్తుగానే వ్యూహాత్మకంగా వివరిస్తారని చెప్పుకోవచ్చు.
రైట్. అయితే మరి ఎన్టీఆర్ జిల్లాలో నిన్న కూడా భారీ వర్షం పడింది, ఇంకా భారీ వర్ష సూచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? నిర్వాసితులను కూడా అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది, వీరి పరిస్థితి ఏంటి? వైశాలి, ఇప్పుడు చూసినట్టు మాత్రం నిన్న సాయంత్రం 9 గంటల సమయంలో కూడా చంద్రబాబు ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంతో కూడా తెలంగాణ నుంచి వస్తున్న వరదపై కూడా ఎన్టీఆర్ జిల్లా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం చేసుకోవచ్చారు. ఇప్పటికే కూడా చంద్రబాబు కూడా కలెక్టరేట్ లోనే ఉంటూ కూడా తన నివాసాన్ని కూడా కలెక్టరేట్ లోనే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. గత వారం రోజుల నుంచి కూడా విజయవాడలో ఉన్నటువంటి కలెక్టరేట్ లోనే ఉంటూ కూడా తను ఎప్పటికప్పుడు కూడా ఈ వరద అప్డేట్స్ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా నిన్న రాత్రి ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనాతో పాటుగా ఇటు జగ్గైపేట నుంచి విజయవాడ వరకు ఏదైతే నది మునేరు నది ప్రవాహ ప్రాంత ప్రజలు అందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. రాత్రి కూడా ఏదైతే మునేరు ప్రవాహ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాల్లో ఆ డప్పు శబ్దాలతో డప్పు వాయింపులతో పాటు మైకులతో కూడా ప్రజలను అలర్ట్ చేశారు. మునేరు వరద ప్రవాహం ఉన్నటువంటి ఆ మునేరు ముప్పు ప్రాంత ప్రజలను అయితే మాత్రం ఇప్పటికే పునరావసత కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలకు కూడా తరలించేందుకు కూడా సహాయ చర్యలు చేపట్టారు. ఇటు మనం ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం మునేరు నుంచి ఖమ్మం మునేరు నుంచి వస్తున్న వరద పోలంపల్లి మీదుగా వచ్చవాయి, పెనగంచి పురువులు, నందిగామ మీదుగా కేసరి, ఇటు కృష్ణా పెర్రి ఘాట్లో కలిసే ఛాన్స్ ఉంది. దీంతో కూడా ఈ నది ప్రవాహ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో గత వరదల్లో కూడా చాలా ఒక సుమారు 500 కుటుంబాల మేర కూడా వరద నీటిలో చిక్కున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే సహాయ పోలీసు రెవెన్యూ అధికారుల సహాయంతో పునరావాస కేంద్రం తరలించి ముప్పు లేకుండా ఉండేందుకైతే మాత్రం ఒక వ్యూహాత్మకంగానే వ్యవస్థారని చెప్పుకోవచ్చు. రాత్రే మిడ్ నైట్ టైంలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుందో కూడా ఆ ఏరియాలో మైక్ శబ్దాలతో పాటుగా డప్పు శబ్దాలతో కూడా వాయు చేసి ఆ ప్రజలను అందరూ కూడా ముప్పు ప్రాంతాల నుంచి కూడా బయటకు తీసుకొచ్చేందుకైతే మాత్రం అధికారులు అయితే మాత్రం ప్రజలను అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. వైశాలి, ప్రస్తుతం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు? వైశాలి, మనం చూసినట్లయితే మాత్రం రెడ్ అలర్ట్ చేసిందైతే మాత్రం అల్లూరు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, దాంతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా కూడా మళ్ళీ ఒకసారి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. గత వారం రోజుల క్రితమే రెడ్ అలర్ట్ తో విజయవాడ మొత్తం కూడా ఒక మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా గత 2 రోజులుగా కోలుకుంటున్నామనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరలా ఈ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో కూడా మళ్ళీ విజయవాడ ప్రాంత ప్రజలైతే మాత్రం పెద్ద భయాందోళనగా గురవుతారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అందరూ కూడా తమ బంధువులతో కూడా ఇప్పటికే కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి కూడా వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి ఉంది. మరోసారి విజయవాడని ముంచెత్తే అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఎంతగానో భయాందోళన గురవుతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కూడా విజయవాడకు ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య పాత్ర ఏదైతే ఉందంటే విజయవాడకి కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో కూడా విజయవాడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ కూడా తెల్లవారుజాము నుంచి అధికారులు కూడా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నది ప్రవాహ ప్రాంత ప్రజలు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి మండల అధికారులు, తహసీల్దారులు కానివచ్చు, పోలీస్ అధికారులు కానివచ్చు, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైనా రెస్క్యూ చేయాల్సినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఎక్కడికక్కడ అందుబాటులోనే ఉన్న పరిస్థితి కూడా ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.